కోడి మినిమం 10 మంత్స్ వచ్చిందండి. ఎంత పెద్ద షెడ్ వేసుకున్నా ప్రతి కోడికి సపరేట్గా, కానీ దాని మీద పూర్తి ఇంట్రెస్ట్ అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే. సాగు నిస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నల్గొండ పట్టణ పరిధిలో గల మేళ్ళదుప్పలపల్లి రోడ్లో ఉన్నాం. ఇక్కడ బెరస జాతి పందెం కోళ్ళను పెంచుతున్న శ్రీనివాస్ గారిని కలవబోతున్నాం. కోళ్ళలో చాలా రకాలు ఉంటాయి. బెరస జాతి కోళ్ళ పెంపకం గురించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ బెరస జాతి కోళ్లను తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోళ్ళ పందాల కోసం పెంచుతారు. ఈ కోళ్లకు ఎక్కువ ధర ఉంటుంది. ప్రత్యేకంగా పుంజులకు అధిక డిమాండ్ ఉంటుంది. ఒక్కో కోడి 2 ఫీట్ల ఎత్తు వరకు పెరిగి దాదాపు 5 నుంచి 6 కిలోల బరువు ఉంటుంది. శ్రీనివాస్ గారు ఇంట్లోనే తక్కువ స్థలంలో మొదట 5 బెరసజాతి కోళ్ల పెంపకం ప్రారంభించి ఇప్పుడు 100కు పైగా కోళ్లను పెంచుతూ విక్రయిస్తున్నారు. 10 నెలల కోడి ధర 6,000 పైచిలుకి అని అంటున్నారు. మరి బెరసజాతి కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికిచ్చే వ్యాక్సిన్లు, ఆహారం వంటి విషయాలతో పాటు ఈ కోళ్ల పెంపకంలో లాభాలు ఎలా ఉంటాయో శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు విజయ్ కుమార్. మీరు చూస్తున్నది సాగు నేస్తం ఛానల్. ఈరోజు మనం నల్గొండ జిల్లా నల్గొండ పట్టణ పరిధిలో ఉన్న మేళ్ళదుప్పలపల్లి రోడ్లో ఉన్న శ్రీనివాస్ గారిని కలవబోతున్నాం. శ్రీనివాస్ గారు బెరస జాతి కోళ్ళను పెంచుతున్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. మీరు ఎప్పటి నుంచి ఈ కోళ్ళను పెంచుతున్నారు? 2019 నవంబర్ నుంచి స్టార్ట్ చేసాం. 3 ఇయర్స్ అవుతుంది. త్రీ ఇయర్స్ నుంచి. స్పెషల్గా బెరస జాతి అని ఎందుకు ఎంచుకున్నారండి? అంటే బెరస జాతి కోళ్ళు అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, పందాలకు మంచిగా పనిచేస్తాయి. దీనికి పందాలకు వాడతారు, అంటే విడికాల పందాలకు వాడతారు. ఆ ఉద్దేశంతో మనం వీటిని ఎంచుకొని పెంచడం జరుగుతుంది. 3 సంవత్సరాలు పెంచుతూనే ఉన్నాం, సేల్ చేస్తున్నాం, వచ్చిన వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. ఓకే అండి. అంటే మీరు ఈ జాతి కోళ్ళు తీసుకొచ్చినప్పుడు మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఫస్ట్ కోడి? ఇవి ఆంధ్ర. ఆంధ్ర నుంచి తీసుకున్నాం. ఆంధ్ర మాచర్ నుంచి కొన్ని, దాచేపాల నుంచి కొన్ని తీసుకొచ్చాను. ఇంకా వాటిని పెద్ద కోళ్ళని తీసుకొచ్చాను. తీసుకురావడం పెద్ద కోళ్ళని తీసుకొచ్చాను. పెద్ద కోళ్ళు పెట్టలు పుంజులను తీసుకొచ్చాను బ్రీడింగ్ కోసం. తీసుకొచ్చి ఇక్కడ బ్రీడింగ్ చేసి వాటిని డెవలప్ చేస్తాను. అంటే మీరు తీసుకొచ్చినప్పుడు కొన్నారా లేకపోతే ఎన్ని కొన్నారు? కొన్నామండి. ఎన్ని కొన్నారండి? నేను తెచ్చినప్పుడు 5 పెట్టలను తీసుకొచ్చాను. పెద్దవి ఒక పుంజును తీసుకొచ్చాను ఫస్ట్, తర్వాత మళ్ళీ ఇంకొక పుంజును కూడా తీసుకొచ్చి వాటితోనే డెవలప్ చేశాను. ఇప్పుడు దాదాపుగా 100 దాకా అయితే, 100 శాతాలు అయితే అయినాయి. 100 అయినాయి. సో మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి బెరస జాతి ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెంచుతున్నారు కదా, మీరు అంతకుముందు ఏమైనా నాటుకోలు పెంచారా అండి? అంతకుముందు అంటే ఒక 7 ఇయర్స్ బ్యాక్ అయితే పెంచాను, కానీ అప్పుడు కోళ్ళు పెంచడం వాటి మెలకువలు అయ్యి మనకేం తెలియదు. ఏదో జనరల్గా పెంచాము. ఇట్లా బయటకు వెళ్తే బండ్లు, యాక్సిడెంట్లు, దొంగలు ఎత్తుకుపోవడం ఇవన్నీ ఉన్నాయని బంద్ చేసాం. అప్పుడు బంద్ చేసి వాటి మీద అలవాటు ఉండడం వల్ల మళ్ళీ కోళ్ళు పెంచాలని ఆలోచన తీసుకొచ్చి కొంచెం పగడ్బందీగా తయారు చేసి ఎలాంటి నష్టం జరగకుండా వాటి గురించి కొంచెం అవగాహన పెంచుకొని ఈ బెరస కోళ్ళు అయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఈ తెలంగాణలో బెరస కోళ్ళని ఎక్కువ పందాలు కొడతారు. ఓకే. మన ఆంధ్ర సైడ్ కత్తికాళ్ళు అవి అంటారు, అవి కాకుండా ఇక్కడైతే ఈ బెరస కోళ్ళు మాత్రమే వెళ్తాయి. వాటిని పెంచితే కొంచెం మనకి లాభసాటిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాటిని ఎంచుకొని పెంచడం జరుగుతుంది. వాటికి జనరల్గా దానా ఏమి వేస్తారండి? దానా అంటే ఇవే సజ్జలు, రాగులు, ఒడ్లు. అంటే కొన్ని పందెం కోళ్ళకి జీడిపప్పు ఇట్లాంటివి కూడా వేస్తారు? అంటే అవి కనీసం 1 ఇయర్ ఏజ్ వచ్చిన తర్వాత వేస్తారు. ఏజ్ వచ్చిన తర్వాత అంటే పందానికి రెడీ అయ్యే ముందు 2 నెలల నుంచి జీడిపప్పు, బాదం పప్పు, పుట్టు, హీమాలు హీమాలు అన్నీ పెడతారు. ఓకే ఓకే. సో ఈ జాతి కోళ్ళు చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి పెద్దగా పెరిగి అమ్మకానికి రెడీ కావడానికి, రైట్, పందానికి అనుకోండి రెడీ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? మినిమం 1 సంవత్సరం నుంచి 2 ఇయర్స్ పడుతుంది. 2 ఇయర్స్ పడుతుంది. అంతవరకు మెయింటెనెన్స్ రెడీ అవ్వాలంటే 18 నెలల నుంచి 24 నెలల మధ్యలో మంచి రెడీ అవుతుంది. ఓకే. మీరు ఏమన్నారు పెద్ద కోళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే మీరు బ్రీడింగ్ చేపించేసి కోళ్ళు అంటే గుడ్లు పెట్టిన తర్వాత కోళ్ళు కోడి పిల్లల నుంచి పెంచుతూ ఉన్నారు. దగ్గర దగ్గర మీరు 3 సంవత్సరాలు ఉన్నారు కదా, తీసుకొచ్చినప్పుడు ఎన్ని కోళ్ళు ఉన్నారు? 6 కోళ్ళు. ఇప్పుడు ఎన్ని కోళ్ళు అయినా ఉన్నారు? ఇప్పుడు టోటల్గా పెద్దవి కానీ చిన్నవి కానీ 6 నెలల వయసు ఇట్లా చూసుకుంటే 100 పైనే ఉన్నాయి. 100 పైనే ఉన్నాయి టోటల్గా. అంటే బ్యాచ్ వైజ్ ఏమైనా ఉంటుంది అండి? బ్యాచ్ వైజ్ అమ్మడం కానీ అట్లా ఉంటుంది? బ్యాచ్ వైజ్ అంటే నేను 3 మంత్స్ ఏజ్ వచ్చేంత వరకు చేస్తాను పిల్లల్ని. ఈలోపు వ్యాక్సినేషన్ అంతా అయిపోతుంది. 3 మంత్స్ తర్వాత సేల్ చేస్తాను. సేల్ చేస్తాను. కొన్ని సేల్ చేసి కొన్ని ఉంచుకుంటాం, వాటిని మళ్ళీ మన దగ్గర డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే. మీకు కస్టమర్ ఎక్కడి నుంచి వస్తారు చాలా వరకు కస్టమర్ బేస్? కస్టమర్ లోకల్, మన
తెలంగాణ నుంచి ఎక్కువగా వస్తాయి, తెలంగాణ జిల్లాల నుంచి. ఓకే, ఈ రకమైన కోళ్ళు తినడానికి అనువుగా ఉంటాయా? తినొచ్చు, కానీ కాస్ట్ ఎక్కువ కదా. ఓకే ఓకే, కాబట్టి ఇటు ఊళ్ళు పందాలకి వాటికే వాడతారు. ఎంత ఉంటుందండి కిలో? ఈ కేజీల లెక్క కాదు, కోడి లెక్క. కోడి కోడి ఎంత ఉంటుంది? ఒక కోడి మినిమం 10 మంత్స్ వచ్చిందంటే 6,000 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 6,000 నుంచి పందానికి రెడీ అయినాయి అంటే దాని పందాన్ని బట్టి కోడిని బట్టి రేటు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మీరు అంతా 6,000 మినిమం ఉంటుంది అన్నారు కదా, వాటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? అంటే మీరు ఫుడ్ స్టార్టింగ్ లో వచ్చేసి వడ్లు రాగులు సజ్జలు ఇస్తున్నారు కదా, కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు జీడిపప్పులు అన్ని రకాల పప్పులు, అంటే అది కాస్ట్ ఎక్కువ కదా. సో ఒక చిన్న కోడి పిల్ల పెద్దగా ఈ పందానికి రెడీ కావడానికి ఎంత కాస్ట్ అవుతుంది ఒక కోడి మీద? మనం పందానికి రెడీ అంటే సార్ 2 ఇయర్స్ చాస్తే దాని మీద కనీసం 7,000 ఖర్చు అవుతుంది. 7,000 ఖర్చు అవుతుంది. అంటే మీరు పందానికి రెడీ అయితే రెడీ అయ్యడానికి, ఓకే, ఆ టైంకి రేటు అంటే పందెం బట్టి మీరు రేటు ఉంటుంది, మెయింటెనెన్స్ ఖర్చు అంత అవుతుంది. ఇప్పుడు సపోజ్ 10 నెలలు అనుకోండి, 10 నెలల్లో మీరు అమ్మితే ఒక 6,000 దాకా వస్తున్నారు కదా, 10 మంత్స్కి ఇంచుమించు అంటే 2,000 అట్లా ఖర్చు అవుతుంది. మెడిసిన్ అనుకోండి, దాన అనుకోండి, బాదం పప్పు, ఎగ్స్ ఇవన్నీ మనం ఎక్స్ట్రా వాడుతుంటాం కాబట్టి. మేము కూత పట్టిన దగ్గర నుంచే బాదం పప్పు గుడ్డు డైలీ మెత్తం. గుడ్డు అంటే ఏం గుండె అండి? బాయిలర్ కానీ నాటుకోడి కానీ డైరెక్ట్ ఇచ్చేసారా గుడ్డు? అట్లా ఉడకబెట్టి ఉడకబెట్టి ఇవ్వడమే. ఓకే, ఏ రకాల దానా అంటే ఏ రకాల ఫుడ్ వేస్తూ ఉంటారు? గుడ్డు కాకుండా మీరు ఏమైనా ఆకుకూరలు కూరగాయలు లాంటివి ఏమైనా? ఆకుకూర వారంలో 2-3 టైమ్స్ పాలకూర, తోటకూర, ఏది దొరుకుతాయి అది రెండింటిలో. మినిమం గా నేను ఎక్కువ తోటకూర పాలకూర తోటల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాను, పాలకూర తీసుకొచ్చి కట్ చేసి ఇస్తాను. ఆకుకూరలు తినిపిస్తే వాటికి మంచి కాలుష్యం, సి విటమిన్, డి విటమిన్ అన్ని ఉంటాయి కాబట్టి కోళ్ళు హెల్తీగా ఉంటాయి. మీరు అన్నారు కదా మెడిసిన్స్ కానీ వ్యాక్సినేషన్స్ కానీ ఉంటాయని, అంటే ఏ స్టేజ్ లో వ్యాక్సినేషన్స్ ఇస్తారు, ఏ స్టేజ్ లో మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది? వ్యాక్సిన్ అంటే గుడ్డు వచ్చిన వారం రోజులకి, గుడ్డు నుంచి పిల్ల వచ్చిన వారం రోజులు అంటే 5 డేస్ నుంచి 7 డేస్ లోపు లసోటా వ్యాక్సిన్ ఇస్తాం. తర్వాత మళ్ళీ ఒక వారానికి గంబోరా, తర్వాత వారానికి లసోటా, మళ్ళీ లసోటా గంబోరా, ఇట్లా నెలలో 4 వ్యాక్సిన్స్ అయిపోతాయి. ఈ వ్యాక్సినేషన్స్ ఎవరు ఇస్తారండి? డ్రాప్స్ ఏవి? డ్రాప్స్ ఏనా? కంట్లో నోట్లో ముక్కులు వేసుకుంటే డ్రాప్స్ ఏవి. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ 3 మంత్స్ దాటిందంటే హార్డీ ఇంజెక్షన్ కానీ కొంతటి డ్రాప్స్ కానీ ఉంటాయి. డ్రాప్స్ అంటే మనం వేసుకోవచ్చు, ఇంజెక్షన్ అంటే వ్యాక్సినేటర్లు ఉంటారు సపరేట్గా, ఓకే, వాళ్ళని తీసుకొచ్చి వేయించుకోవాలి. నేను కూడా నేర్చుకున్నా కానీ ఎంత చేయాలంటే కొంచెం భయం అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క వ్యాక్సిన్ ఎంత ఖర్చు ఉంటుందండి? వ్యాక్సిన్ వచ్చేసి 110 రూపాయలు, 130, కొంతటి అయితే 200 చిల్లర. ఓకే, ఒక వ్యాక్సిన్ తీసుకుంటే ఎన్ని కోళ్ళకి సరిపోతుంది? ఇప్పుడు లసోటా 500, 1,000 ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. 1,000 తీసుకుంటే 1,000 పిల్లలకు వస్తాయి. మనం ఒక పిల్లకి వేసుకున్నా అంతే వస్తుంది, అంతే ఉంటుంది కాస్ట్. 500 పిల్లలకు వేసుకున్నా అదే కాస్ట్ ఉంటుంది. ఓకే ఓకే. మన దగ్గర ఉన్న పిల్లల వరకు వేసుకోవాలి, దాని జాగ్రత్తగా మన చుట్టుపక్కల కాకుండా బయట ఎక్కడైనా అట్లా పూడ్చిపెట్టాలి. ఓకే. అది నార్మల్గా వీటికి ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి? అదే అంటే కుక్కర వ్యాధి అంటారు, తర్వాత అమ్మవారు, జలుబు, గురకలు, పచ్చగా తెల్లగా పారడం ఇలాంటివి వస్తున్నప్పుడు ఇంకా మనం దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడుకుంటా ఉంటే. మీరు ఇంట్లోనే షెడ్ నిర్మించుకున్నారు కదా? అవును. అంటే మీరు సొంతంగా నిర్మించుకున్నదా ఈ షెడ్ లేకపోతే మీకు మీ ప్లాన్ తోటి ఇట్లా నిర్మించిందా? సొంతంగా తయారు చేసుకుంది. సొంతంగా తయారు చేసుకున్నారు, అన్ని కళ్ళు అన్ని తయారు చేసుకుని దేని దానికి సపరేట్ కళ్ళు. ఎందుకు సపరేట్ ఉంచుతున్నారు వాటిని? పుంజుల్లా? అవునండి. పుంజులు 6 మంత్స్ దాటిందంటేనే ఫైటింగ్ రెడీ అయిపోతాయి, అన్ని కలిపి ఉంటాయి, కొట్టుకోవడం వాటి వల్ల దెబ్బలు తాడడం చనిపోవడం మనం లాస్ అవుతాం కాబట్టి. 7 మంత్స్ దాటిందంటే దేని దానికి సపరేట్గా జాబ్లో వేసుకుని జాబ్లోనే ఫీడింగ్ అని పెట్టుకోవాలి, మంచిగా ఉంటాయి. ఇవి పెట్టలు గుడ్లు పెట్టి పొదుగుతాయి అండి? పెట్టలో గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఎన్ని రోజులకైతే అండి? 21 డేస్. 21 డేస్. మనం గుడ్లు వేసి పెట్టను కూర్చోబెట్టిన దగ్గర నుంచి 21 డేస్. ఓకే, 21 డేస్ లో పిల్లలు వస్తాయి. సాధారణంగా నాటుకోళ్ళు బయట వచ్చేసి పురుగులు కానీ బయట తిరుగుతూ ఉంటాయి కదా, ఇవి తిరుగుతాయా? నార్మల్ బయట ఫుడ్ తింటాయా? ఇంకా బయటకంటే మనం చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్న ఏరియాలోనే తిరగాలి. వీటి కోసం పురుగులు అంటే మనం పురుగులు ఏం తయారు చేయం కానీ పెండ అవి తీసుకొచ్చి వాటికి నీళ్లు చల్లి దాంట్లో మన తవుడు ఉంటుంది కదా, తవుడు వేసి నీళ్లు చల్లితే తెల్లారికల్లా కొంచెం పురుగులు వస్తాయి, అవి ఆ పురుగులు ఏరుకొని తింటా ఉంటాయి. ఇవి మన చేతి దాన, ఆకుకూరలు, కూరగాయలు ఇవే వాడతాం మనం. ఓకే, చుట్టూ మీరు ఫెన్సింగ్ వేసుకున్నారు కదా, ఫెన్సింగ్ వేసినప్పుడు ఆ ఫెన్సింగ్ దాటి ఎగిరిపోయే ఛాన్సెస్ లేవా అండి? మన జాతి కోళ్ళు అయితే ఎగరవండి, నాటుకోళ్ళు అయితే తేలిక ఉంటాయి అయిపోతాయి. జాతి కోళ్ళు 2.5-3 కేజీలు అట్లా పైన ఉంటాయి కాబట్టి ఎగరలేవు. ఎగరలేవు. ఓకే. చిన్నపిల్లలప్పుడు ఎట్లాగో 5-6 అడుగులు ఉంది కాబట్టి ఎగరలేవు. ఓకే ఓకే. నాటుకోళ్ళు అయితే జంప్ అయిపోతాయి. ఓకే, మీరు ఇప్పుడు ఇది సపరేట్గా కాకుండా మీ ఇంట్లోనే ఒక ప్లేస్లో మీరు అంతా సెట్ చేసుకున్నారు కదా, మీకు స్టార్టింగ్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? నాకు స్టార్టింగ్ అండి దాదాపు టోటల్గా వచ్చేసి 80,000 దాకా పెట్టాను. 80,000 స్టార్టింగ్, ఎందుకంటే మన ప్లేస్ చిన్నదే కదా, ఈ ఫినిషింగ్ కానీ షెడ్ కానీ కోళ్ళు కానీ 80,000 దాకా పెట్టాను మొత్తం కంప్లీట్. సో ఇప్పుడు కొత్తగా బెరస జాతి కోళ్ళు పెంచాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? పెంచాలి అంటే మెయిన్ పెంచవచ్చు,
కానీ దాని మీద పూర్తి ఇంట్రెస్ట్ అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే పెంచాలి. వాటిని పొద్దున్న లేచిన దగ్గరనే మన చిన్నపిల్లలను చూసినట్టు చూడాలి, అది ఎట్లా ఉంది, తిన్న జరుగుతుందా లేదా, నీరసంగా ఉందా, ఎట్లా ఉందని గమనిస్తే దాన్ని బట్టి మనం కోళ్ళని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మనకి సేవ్ అవుతాయి. లేదంటే ఒకదా అట్లా వదిలేసామంటే ఒకదానికి వచ్చిందంటే అది వెళ్ళిపోతుంది. మీరు ఇంట్లో ఉన్నారు చెప్పండి, దగ్గర ఉండి అన్ని చూసుకోగలుగుతున్నారు రైట్? ఇంట్లో కాకుండా మీరు లేకున్నా కానీ ఇంట్లో వాళ్ళనే చూసుకునే అవకాశం ఉంది. ఒక ఉద్యోగి ఉన్నారు అనుకుందాం, సపోజ్ ప్రైవేట్ కానీ ఎవరు ఉద్యోగి కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ ఉంటే, అలాంటి వారికి అంటే పొద్దున వచ్చి చూసుకొని సాయంత్రం మళ్ళీ ఒకసారి వచ్చి చూసుకుంటే ఏమైనా వర్కౌట్ అవుతుందా? పని వాళ్ళని నమ్మడం అనేది కష్టం. ఎంతసేపు వాళ్ళ మీద లేచామంటే వాళ్ళు ఎంతసేపు దాణా పెడతారు, ఉన్నాయా వచ్చినాయా లేదా చూస్తారు. దానికి ఏమైంది, సుస్థుగా ఉందా, యాక్టివ్ ఉందా, తిన్నదా, తిన్న తరిగిందా, అరగలేదా అని వాళ్ళు చూస్తే పర్వాలేదు. వాళ్ళు చూడరు కాబట్టి మన యజమాని వచ్చేసి చూసుకోవాలి. చూసుకుంటేనే దీంట్లో గేన్ కలుగుతుంది. ఓకే, సో ఇట్లాంటి సెటప్ వేసుకోవాలి, లేకపోతే మీరు అన్నట్టు దగ్గమనం నిత్య పర్యవేక్షణ ఉండాలన్నప్పుడు మినిమం ఎంత జాగా ఉండాలండి, ఎంత ప్లేస్ ఉంటుంది? కోళ్ళను బట్టి అండి, కోళ్ళు ఎంత ఉంటే దాన్ని బట్టి జాగా నిర్ణయించుకోవాలి. కానీ ఇప్పుడు నా దగ్గర అయితే ఎంత కలిపి 8 సెంట్లు ఎంత ఉంటుంది అంటే 360 గజాలు ఇది స్థలం. ఇది వీటిలో 100 కోళ్ళను అయితే పెంచగలుగుతున్నాను. ఇంకా ఎక్కువ అంటే మళ్ళీ కొంచెం ప్లేస్ ఎక్కువ చూసుకోవాలి. ఇలాంటి జాతి కోళ్ళు పెద్ద షెడ్లలో పెంచవచ్చా? పెద్ద షెడ్లలో అంటే ఒకటండి, షెడ్లు ఎక్కువ కాస్ట్ పెట్టి చేసుకొని కోళ్ళు తక్కువ ఉంటే మనకు లాభం లేదు. ఏదైనా కోళ్ళ మీద పెట్టుబడి పెట్టాలి. షెడ్ అనేది కోడికి రక్షణ, రక్షణ కోసం షెడ్లు వేసుకుంటే ఓకే, సరే పెద్ద పెద్ద షెడ్లు వేసేసి కోళ్ళు ఏమో 10-20 పెట్టుకుంటే దానివల్ల లాభం ఏం లేదు. ఎంత పెద్ద షెడ్ వేసుకున్నా ప్రతి కోడికి సపరేట్గా గాబు తయారు చేసుకోవాలి, గాబులోనే వేసుకోవాలి, అన్నీ వదిలిపెడితే కాదు. ఒక బ్రీడింగ్ సెక్షన్ అంటే ఇప్పుడు ఒక 100 గజాలు 2 గజాలు ఒక 20-40 ప్లేస్ ఉంది అనుకోండి, ఆ మూలవాడు ఆ మూలవాడు 4 గుంజలు కట్టేసుకోవాలి తాడి మీద. కట్టేసుకుంటేనే ఈ పెట్టలు వెళ్ళి క్రాస్ చేస్తాయి, అన్ని వదిలేసి పెడితే మాత్రం పొడుచుకుంటే వాటికి డ్యామేజ్ కావచ్చు, దానివల్ల నష్టపోతాం మనం. జనరల్ని కలవనియొద్దు. ఓకే ఓకే, అర్థమైంది. జనరల్గా ఏ టైంలో ఇవి గుడ్లు పెడతాయండి? ఈ మన జాతి కోళ్ళు వచ్చేయండి 8 నెలల నుంచి 10 నెలల మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఓకే, 8 నెలలు ఏజ్ వచ్చిన కాదు నుంచి 10 నెలల లోపు స్టార్ట్ అవుతుంది. అంటే ఈ జనరల్గా దానికి ఏమో సీజన్ ఉంటుందా? రెగ్యులర్ సీజన్ ఏముండదా? ఎప్పుడైనా ఫుడ్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ పొదగేసిన తర్వాత 21 రోజులు పిల్లలు వస్తాయి. కొన్ని 2 నెలలు పెంచితే, కొన్ని 4 నెలలు కూడా పెంచుతాయి పిల్లల్ని. పిల్లలు వదిలేసిన తర్వాత గుడ్లకు వస్తాయి. ఓకే, అదే మనం గుడ్డు పెట్టిన తర్వాత పొదగేయకుండా కొన్ని బయట వదిలేసి 1 నెల రోజులకు వస్తుంది గుడ్డుకి, 1-15 నెలలకు వచ్చింది. ఖచ్చితంగా మనం గీత గీసైతే చెప్పలేము. ఒక కోడి ఎన్ని గుడ్లు పెడుతుందండి? 8 నుంచి 12 లోపు. అంటే నార్మల్ రెగ్యులర్ సైజే ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది సార్ ఈ గుడ్లు? అంటే మన నాటుకోళ్ళు కన్నా కొంచెం పెద్దగానే ఉంటాయి. కొన్ని నాటుకోడి గుడ్లాగే పెడతాయి, చిన్న చిన్నగానే ఉంటాయి, కానీ పిల్లలు అయితే మళ్ళీ జాతీయ వస్తాయి కానీ. ఓకే ఓకే, అది కూడా కోడి తీరును బట్టి ఉంటుంది. సో మొత్తం 8 నుంచి 10 గుడ్లు పెడతాయి అన్నారు కదా, అన్ని గుడ్లు పిల్లలు చేస్తాయా లేకపోతే ఏమైనా ఖరాబ్ అయిపోయి చేస్తే కానీ కాదండి, మన పుంజు పారిన దాన్ని బట్టి ఉంటుంది. పుంజు పెట్ట మీద క్రాచ్ చేయకపోయినా గుడ్లు పెడుతుంది. ఓకే, అవి పిల్లలు కావు. పుంజు క్రాచ్ చేస్తేనే వచ్చిన గుడ్లే పిల్లలు అవడానికి ఛాన్స్. అది మన 10 వేసాం అనుకోండి, 7-8 ఒకసారి 10 కూడా కావచ్చు. ఓకే, ఒకసారి 5 కావచ్చు. ఇన్ని గ్యారంటీ అని చెప్పలేదు. వీటి గుడ్లు ఎవరైనా తింటారా అండి? తినొచ్చు. చూడడానికి కూడా కొడి ఇంత సైజు, దగ్గర దగ్గర 2 ఫీట్ల చిల్లర ఉంది కదా. తినొచ్చు, మటన్ తినొచ్చు, అన్నీ తినొచ్చు. కానీ అంత కాస్ట్ పెట్టి ఎవరు కొనరు కదా. ఇప్పుడు పందెం కోసం కొన్న వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టి కొనుక్కుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నెసెసిటీ అది, వాళ్ళ రిక్వైర్మెంట్ అది. కాబట్టి ఒక 20,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు పెట్టి కొనుక్కుంటారు అనుకుందాం. ఆ పందెంలో ఓడిపోయినా గెలిచినా కానీ కూడా దాన్ని కోసుకొని తినొచ్చా? తినొచ్చు. అంటే ఇప్పుడు ఇంత 2 సంవత్సరాలు కదా సార్, మరి దాని మీట్ ఉంటుంది కదా, అది ఎట్లా ఉంటుంది? అంత గట్టిగా అయిపోతుందా లేకపోతే నార్మల్గా ఉంటుంది? ఏం లేదు, మన నాటుకోళ్ళు ఎట్లా ఉంటాయో అంతే ఉంటుంది టేస్ట్. ఇంకా దీనికి కండ ఎక్కువ ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే ఓకే, కండ ఎక్కువ ఉంటుంది. 2 సంవత్సరాలకు ముదిరిపోయినట్టు కాదు కోడి. ఓకే, సో దీని ఏజ్ అంటే కరెక్ట్ ఏజ్ అన్నట్టు. ఓకే సార్, ఎగ్స్ మీద నెంబర్ రాశారు కదా, ఎందుకు రాశారు అండి? ఇప్పుడు మన దగ్గర 20-30 కోళ్ళు ఉన్నప్పుడు అన్ని గుడ్లు పెడతా ఉంటాయి. కన్ని గుడ్లు కలిపేస్తే ఏ కోడి గుడ్డు అని మనకు అర్థం కాదు. నాకు అర్థం కావడం కోసం నేను దాని పేరు రాసుకోవడం, లేదా దాని నెంబర్ ఒక కోడికి ఒక నెంబర్ పెట్టుకుంటాం, ఆ నెంబర్ రాసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. నార్మల్గా ఎన్ని కిలోలు అవుతాయి అండి పందానికి రెడీ కావాలంటే? మినిమం 3.5 నుంచి 5 కేజీస్ మధ్యలో వస్తాయి కోళ్ళు. దీని దానికి సపరేట్ గల్లోలో పెడుతున్నారు కదా, అవి మరి పందానికి మళ్ళీ దానికి సపరేట్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందా, ఎట్లా ఉంటుంది అది ట్రైనింగ్? 1 మంత్ 21 డేస్ దానికి సపరేట్గా కొంచెం ఎక్సర్సైజ్లు అవి. అంటే అది ట్రైనింగ్ ఎవరు ఇస్తారండి? జనరల్గా కొనుక్కున్న వాళ్ళు చేయించుకుంటారా లేకపోతే? కొనుక్కున్న వాళ్ళు చేయించుకోవాలి, మనం అయితే చేయించాం. ఓకే, మనం సొంతంగా చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. ఓకే, కానీ కొనుక్కున్న వాళ్ళు అంతా మన దగ్గర తయారు చేసి ఇచ్చి అంత లేదు, టైం లేదు. ఓకే ఓకే, కాబట్టి కొనుక్కున్న వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని తయారులో పెట్టుకొని దానికి మంచి బలమైన తిండి పెట్టుకొని
అప్పుడు బంధానికి వేసుకోండి. ఇప్పుడు మీరు అన్నారు కదా 10 నెలలకి మీరు చాలా వరకు మీరు కోళ్ళు అమ్మేస్తాను అన్నారు కదా, 10 నెలలకు తర్వాత వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారండి? అంటే వాళ్ళు మళ్ళీ పెంచుకుంటారా లేకపోతే దాన్ని జనరల్గా మీ దగ్గర వచ్చి తీసుకోవడానికే తీసుకుంటారు? కొంతమంది అంటే ఇప్పుడు పందానికి రేటేటప్పటికే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ 10 నెలలు అంటే పట్టాపిల్ల అప్పుడే ఏజీలోకి వస్తున్నట్టు లెక్క, అలా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు తయారు చేసుకొని పందానికి వేసుకోవచ్చు లేదా వాళ్ళు ఎవరికైనా మిగతా వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు. ఓకే అండి. సార్ మీరు ఫుడ్ ఏ టైంకి ఇస్తారు వీటికి ఫీడ్? ఇప్పుడు మామూలుగా బయట తిరిగే కోళ్ళకి అయితే మార్నింగ్ 6 నుంచి 7:30 లోపిస్తాం, ఉదయం పూట గుడ్లు వేస్తాం, సాయంత్రం పూట సజ్జలు గుడ్లు రాగులు గోధుమలు ఇవన్నీ నానబెట్టి మిక్స్ చేసి ఇస్తాం. మన పుంజులకి అయితే పెద్ద పుంజులకి ఒక్క పూట ఇస్తాం, సాయంత్రం పూట ఇస్తాం 5:30, 5 మార్నింగ్ ఏమో వాటికి ఒక ఎగ్గు ఉడకబెట్టిన గుడ్డు ఒకటి 5 బాదం పిక్కలు అవి ఇస్తాం. నీళ్ళు ఎప్పుడు ఇస్తారండి? నీళ్ళు మార్నింగ్ ఎక్కువ బాదం పెట్టినప్పుడు పెడతాం, మళ్ళీ సాయంత్రం పూట తీసేసి దాన్ని శుభ్రం చేసి మళ్ళీ ఫీడింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ జగ్గులో వాటర్ పోసి పెడతాం. ఓకే అండి. సో మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే మీ మొబైల్ నెంబర్ చెప్తారా అండి? చెప్పండి. 9949632592. మళ్ళీ సార్ చెప్పండి. 9949632592. ఓకే అండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే. ఓకే అండి, మీ అనుభవాలు మాతో షేర్ చేసుకుని ధన్యవాదాలు అండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సాగు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.